కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈ రోజు మీది కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, పది రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం. మా జిల్లా పరిషత్ చైర్మన్లు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు సాధ్యమైనంత మేరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. రైతులను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 10 గంటలన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే లాగు బుక్కులు కావాలని చెప్పి రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన వచ్చి నిన్నగాక మొన్న సబ్స్టేషన్ ఒకటి ధర్నా చేసింది. నేను ఆయనను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయననే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నా, తప్పకుండా చర్చ పెడదాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, ప్రజలను పోయి అడుగుదాం, మీకు కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావన్నా కేసీఆర్ ఇచ్చిన కరెంటు కావాలన్నా అని అడుగుదాం, దాని ఆధారంగా ఓట్లు అడుగుదాం. మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ ఇచ్చినట్టు ఆనాడు 3 గంటల కరెంటు 4 గంటల కరెంటు కావన్నా, మళ్ళా మోటార్లు కాలిపోవుడు, స్టార్టర్లు వెళ్ళిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవుడు కావన్నా, అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునుడు కావన్నా, పాము గుట్టుడు, తేలుగుట్టుడు, మనుషులు చచ్చుడు కావన్నా, పిల్లం పిల్లల్ని ఇడిచిపెట్టి రాత్రి బాయికాడిపోయే పరిస్థితి కావన్నా, లేదా కేసీఆర్ గారి పరిపాలనలో ఇచ్చినట్టు 24 గంటల కరెంటు కావాలా అని తప్పకుండా అడుగుదాం. ప్రజలను తీర్పు నియమందాం. ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్కి ఏం సంబంధం అని ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క నేపథ్యం తెలిసిన వాళ్ళు అయితే మీరు ఆ ప్రశ్న అడగరు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఆర్ఎస్ఎస్లోంచి వచ్చిన ఒక చాలా తీవ్రమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, సంఘ కార్యకర్త. ఆయన ఈరోజు కాదు, మీరు ఒకటి గమనించండి, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి అంటే ఒక్కసారి నరేంద్ర మోడీని కనీసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన తూతు మంత్రంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుండా, మనకి ఇవ్వాలి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే కూడా ఒక్కటంటే ఒక్కసారి ఒక మాట అన్న పాపాన కూడు. రెండవ మాట, రేవంత్ రెడ్డి పాత వీడియోలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్తో ఆయన అనుబంధము, ఏ రకంగా ఆయన గొప్పగా పనిచేసిండు సంఘంలో, ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనబడితే ఇప్పటికి కూడా కాలు మొక్కుతా నేను, ఇవన్నీ మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయి, తప్పకుండా అందరం కూడా చెప్తాం. ఎందుకంటే నా ఈ మాట అంటే ఇంకొక మాట కూడా వినండి. కేవలం ఇక్కడ ఈరోజు ఈయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మీరు వినాలి. పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ఎవరితో అంటగాగింది? శివసేనతో అంటగాగలేదా? అంటే ఇవాళ కొత్తగా వచ్చి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు, కానీ మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, బీటీం నోటికొచ్చినట్టు వాగొచ్చు, కానీ వాస్తవం ఏంది? నిన్న మొన్నటిదాకా మహారాష్ట్రలో అధికారం పంచుకున్నది ఎవరు? కాంగ్రెస్ శివసేన కాదా? రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం అంతా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ అనే మాట వాస్తవం కాదా? ఆయన ఇప్పటివరకు నరేంద్ర మోడీని విమర్శించని మాట వాస్తవం కాదా? ఢిల్లీ గవర్నమెంట్ యొక్క హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే ఆ కేంద్రానికి, కేంద్రంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నది కాంగ్రెస్ కాదా? మరి ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాక ఏందని నేను అడుగుతాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా, ఈ రైతు వ్యతిరేక విధానాలు, ఈ సంఘ పరివార విధానాలు, వాటికి అనుకూలంగా వాటికి తొత్తుగా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క దుర్నీతిని అర్థం చేసుకొని తప్పకుండా రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా. నేను అమెరికాలో కానీ, నేను తెలంగాణలో కానీ, నేను హైదరాబాద్లో ప్రస్తావించిన అదే విషయం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము. ఇంత విద్యుత్తు కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు. ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్తు కొనుగోలుకు అవుతుంది. ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఖర్చులు చూపిస్తుంది 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవంగా 8 నుంచి 10 గంటలే రైతులకు విద్యుత్ వస్తుంది.
మిగతా 13-14 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదు. 13-14 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఖర్చులు రాసి కొనుగోలు చేసిన మన లెక్కలు చూపించి దాదాపుగా 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి, దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉచిత విద్యుత్తును అనుచితంగా అవినీతికి వాడుకోవద్దు. టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రజల సెంటిమెంటును, ఉచిత విద్యుత్తును తన స్వార్థానికి అవినీతికి బలి చేయకూడదు అని నేను ఆ వేదిక మీద స్పష్టంగా చెప్పినా, దాన్ని చిలువలు పలువలు చేసి చేతగాని తనాన్ని ప్రదర్శించి తప్పుడు ప్రచారాలు చేసి పేటెంట్ రైట్ ఉచిత కరెంటు కాంగ్రెస్ది అయితే అసలు కరెంటే కాంగ్రెస్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి దాన్ని ఒక కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు కళ్ళు కోతి అసలే కళ్ళు దాగింది, ఆ పైన తేలుగూడ గరిచింది, ఇక దాని చిందులకు హద్దు లేదు పద్దు లేదు అన్నట్టు కేటీఆర్ గారు కళ్ళు దాగిన కోతిలాగా ఒకటే గంతులు వేస్తున్నాడు. దొమ్మర గంతులు రేవంత్ రెడ్డి దొరికిండు, 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా, 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 6 పెగ్గులు కావాలన్నా లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం, మేము కూడా వస్తాం. కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా, ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము. ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్కులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది, వాటిని వెనక్కి తెప్పించుకున్నది. ఇవాళ తెల్ల కాగితాల మీద ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది, ఎన్ని గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలాకోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది ఆలోచన చేయాలి. అందుకే మొదటగా నా సవాల్ కేటీఆర్కు, రైతు వేదికలలో చర్చ జరగాలని నువ్వు ఏదైతే పిలిపించినవో ఒక రైతు బిడ్డగా నువ్వు చెప్పు, సిరిసిల్లలో రైతు వేదిక దగ్గరికి రావాలనా, సిద్దిపేటలో చింతమడకలో మీ నాయన పుట్టిన ఊర్లో రైతు వేదిక దగ్గరికి రావాలనా, గజ్వేల్లో మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతు వేదిక దగ్గరికి మేము చర్చకు రావాలనా, ఎక్కడికి రావాలనో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి. లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సొంత శాసనసభ నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఉండే రైతు వేదిక దగ్గరికి రావాలనా? మీరు సవాలు విసిరించరు, మీరు చర్చ పెట్టమన్నారు, చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరం రైతులుగా వ్యవసాయం చేసే మేమందరం ఆ రైతు వేదిక దగ్గరికి చర్చకు వద్దాం. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని మేమంటున్నాం, ఇస్తున్నారని మీరు అంటున్నారు, మేము ఆధారాలు తీసుకొని వస్తాం, మీరు రాండి చర్చిద్దాం అనేది నా మొదటి సవాలు, మొదటి అంశం.